కర్ర కర్ర కత్తి కత్తే ఉండదు. యుద్ధం అంటే సైలెంట్గా ఉండదు, యుద్ధం అంటే దెబ్బకి దెబ్బ తీయడమే ఉంటుంది. సిరియాలో కూర్చున్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, అది వాస్తవంగా ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద సంస్థ. అట్లాగే ఇరాక్లో కూడా ఈ సంస్థ ఉంది. ఇది రెండు చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ యూరప్ దేశాలను నాశనం చేసి తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి, అంటే ముస్లిం సామ్రాజ్య స్థాపనకి సిద్ధపడుతుంటుంది. లైక్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎట్లయితే అరబ్ దేశాలని పక్కన పెట్టేసి, ఎట్లాగే వీళ్ళందరి పక్కన పెట్టేసి తమ హస్తగతం చేసుకున్నారు, ఆ టైప్లో ఈ తీవ్రవాదులు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా జరిగిన దాడికి ప్రతీకార దాడులు కూడా అమెరికా అదే స్థాయిలో చేస్తుంది. తాజాగా మేజర్ ఎస్కలేషన్ ఇన్ మిడిల్ ఈస్ట్ యాజ్ మిలిటెంట్స్ లాయల్ టు ఇరాన్ లాంచ్డ్ ఎ నెంబర్ ఆఫ్ అటాక్స్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ టార్గెట్స్ ఇన్ సిరియా, ఇరాక్ అండ్ ఇజ్రాయెల్, లీడింగ్ టు రిటాలియేటరీ యాక్షన్స్ బై ద ఆర్మీస్ ఆఫ్ ద యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సిరియన్ మీడియా రిపోర్టెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ అలెప్పో ఎలిగేట్ బై ఇజ్రాయెల్, వైల్ IDF confirmed its strikes on Hezbollah targets in Lebanon. This as fighting in Gaza continues with fierce battles underway between Hamas and Israel army. ఇది ఎడతెరిపి లేనటువంటి దాడిని కొనసాగించడంతో హమాస్ ఓ పక్కన బెత్తరపోతున్నటువంటి వేళ లెబనాన్, సిరియా, గాజాల మీద ఏకకాలంలో అటాక్స్ ఓ పక్కన ఇజ్రాయెల్ చేస్తూ అమెరికాతో కలిసి కూడా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద దారుణమైనటువంటి దెబ్బతీసింది.